వెల్మల విమల గారు, టీఎస్ఏ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, మా వైఎస్ఎంపీ రేగుల రాములు గారు, వేల్పూర్ సర్పంచ్ కుమారి నీరోలు భాగ్య గారు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి మైపల్ గారు, రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ శ్రీ కొట్టాల చిన్నారెడ్డి గారు, అలాగే వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టా లలిత గారు, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కమ్మరిపల్లి ఎంఆర్ఓ గారిని, మోర్తాడు ఎంఆర్ఓ గారిని, ఏరిగట్ల ఎంఆర్ఓ గారిని అందరినీ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిద్దాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ మనము ఎంపీడీఓ భీమగల్ గారిని, ఎంపీడీఓ కమ్మరిపల్లి గారిని, ఎంపీడీఓ మోర్తాడు గారిని, ఎంపీడీఓ ఏరిగట్ల గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కమ్మరిపల్లి గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాబు కొన్ని చైర్స్ తీసుకురండి. దయచేసి గవర్నర్స్ ఉన్నటువంటి వాలంటీర్స్ దయచేసి కొన్ని చైర్స్ తీసుకొచ్చినట్టయితే ముందు సాగిపోదాం. చైర్స్ తీసుకునే సమయంలో ముందుకు గమనించండి పిల్లలు, మరి ఒక యాక్షన్ సాంగ్ జన్మించినటువంటి నాటికను మరి పాట పాడుతూ అలవిస్తుండగా మనమందరం కూడా తిలకించి ఆనందిస్తాం.
మమ్మలను ఎంతగానో ప్రేమించి మరి యొక్క పర్యాయ ప్రభువా, ఇదిగో తెలంగాణ ప్రభుత్వంలో మరి ఆనాటి ఆశయాలతో పోరాట పట్టిమను అందుకుని ముందు తయారు గారి యొక్క ఆశయాల మేరకును మరి అదే విధంగా ఇదిగో స్థానిక బాల్కొండ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి వారి ఆశయ సాధన కొరకై ముందుకు సాగుపడుతున్నటువంటి బంగారు తెలంగాణ ఫలాలను ప్రతి జాతి అనుభవించాలన్నటువంటి ఆశయంతో మరి వీరు అహోరాత్రులు శ్రమిస్తూ ఉంటుండగా వారి ప్రయాణాల్లోనూ ఆయా ప్రాంతాల్లోనూ సంచరిస్తూ మరి అసెంబ్లీలో శాసనములను సిద్ధం చేస్తున్నటువంటి సమయాల్లో ఇదిగో నిరుపేదలైన క్రైస్తవ జనాంగానికి కూడా ఈ బంగారు తెలంగాణ ఫలాలు అందించాలని వారు ఎంతో కృతనిశ్చయంతో ముందుకు కొనసాగుతుంటుండగా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మా ప్రియతమ ఎమ్మెల్యే గారిని ప్రభువా నీవు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, మంచి నెమ్మది, ప్రసన్నతను, పరిశుద్ధతను వారికి అనుగ్రహించాలని మేము ప్రార్థిస్తుంటున్నాం. మరి ఈ నియోజకవర్గంలో ఆయా శాఖలలో పనిచేసినటువంటి ఇదిగో ప్రాముఖ్యమైనటువంటి పెద్దలందరినీ కూడా వారిని కూడా మంచి ఆయురారోగ్యాలతో, మంచి జ్ఞానముతో, వివేకముతో, నీవు అనుగ్రహించినటువంటి పరిశుద్ధితో ఈ యొక్క పరిపాలన కొనసాగినట్టు నీ కృపను దయచేయండి. ప్రభువా మేమెంతో సంతసిస్తుంటున్నాం ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను బట్టి. రాబోయే దినాల్లో అనేక జనాంగాలకు అనగా అనేక జాతుల ప్రజలకి మంచి శ్రేయస్కరమైనటువంటి ఇటువంటి ఫలాలను అందించే కృపను దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో వేల్పూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ పరిశుద్ధులందరి కొరకును, మరి ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి పాస్టర్స్ అందరి కొరకును, వారి నాయకత్వంలో, వారి కాపరత్వంలో మంచి సేవ, ఇంకా శాంతి సామరస్యాన్ని ప్రకటిస్తూ సమాధానాన్ని తీసుకుని వచ్చిన ఈ లోకానికి యేసు ప్రభువును అందిస్తూ మేము ముందు ముందుకు కొనసాగుటకు నీ కృపను దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభు అయిన దేవా, ఇదిగో పరలోక ప్రజ ఆనాడు నీ పుట్టుక పేద ప్రజల మధ్యన అనగా ప్రభువా వడ్ల వారి కుటుంబంలో జన్మించినావు, గొల్లలకు దేవదూతుల దర్శనాన్ని భాగ్యాన్ని అందించినావు, మరి లోకంలో జ్ఞానులకు ప్రభువా నీ వార్తను ఆ తోక చుక్కను చూసుకుంటూ ప్రయాణిస్తూ బెత్లెహేం వరకు చేరినటువంటి ఆ ప్రణాళికలో ఇదిగో మేమందరము కూడా నీ కృపల మూలంగా జీవిస్తుంటున్నాం. మా కొరకే ఈ లోకంలో జన్మించి
పాపాంధకారములు అనగా మరణాఛాయ గల దేశ నివాసుల మీద నీ వెలుగు ప్రకాశించినట్లు ప్రభువా నీ పరదిస్తూ నిన్ను వేడుకొచ్చున్నాము స్వామి, ఆమేన్. థాంక్యూ గారు, చాలా వందనాలు. ప్రార్థించినటువంటి సేవకులను బట్టి ఒక చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తాం, ముందుకు సాగిపోదాం. సమయంలో మరి చిన్న గ్రీటింగ్ కూడా తెలియజేస్తూ ఉంటారు. యేసయ్య జన్మదినం గురించి మన మధ్యలో బ్రదర్ పాస్టర్ గారు, ఇజ్రాయేల్ గారు మొదటిగా ఓ 10 నిమిషాలు గ్రీటింగ్ కరెక్ట్ కానీ, మళ్ళీ తర్వాత దైవ సేవకులు, మరి మన మధ్య ఉన్నటువంటి అనుభవజ్ఞులు దైవం ఉంటున్నారు. రెండవ పర్యాయము మన మధ్య ఉంటుంది సెడ్రికాయ, డాక్టర్ సెడ్రికాయ గారు మన మధ్య ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. తెలంగాణ రాష్ట్ర సాధకులు, నిత్యము పోరాట పటిమ కలిగిన గొప్ప నాయకులు, అలాగే ఈరోజు క్రిస్మస్ సంబరాలు, రాష్ట్రమంతటా క్రైస్తవులు జరుపుకునేలాగా రూపకల్పన చేసినటువంటి నిర్మాణకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అలాగే ఈ కార్యక్రమమును జరపడానికి వచ్చినటువంటి నాతోటి దైవజనులకు, అలాగే ఇక్కడ స్టేజీపై అలంకరించిన సీట్లలో ఆసీనులైన గొప్ప నాయకులకు, జడ్పిటిసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అలాగే అఫీషియల్ అధికారులైన ఎంఆర్ఓలకు, ఎంపీడీఓలకు, ఇంకా ఈరోజు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, విశ్వాసులకు యేసుక్రీస్తు నామమున షలోం. షలోం అనగా సమాధానం. ఈ సమాధానమును ఇచ్చుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అట్టి యేసుక్రీస్తును గుర్తించి ఆయన పండుగను ఎవరు కూడా మరి నిరుత్సాహంగా ఉండకూడదని, తాను పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బాధతో కానీ, దుఃఖంతో కానీ, వేదనతో కానీ ఉండకూడదని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వారి గురించి చెప్పాలంటే, మనకు నాకు టైం ఇచ్చింది 10 నిమిషాలే కనుక మరి ఆయనని గురించి చెప్పడానికి ఎంత టైం తీసుకున్నా సరిపోదు. ఎందుకంటే ఆయన కేవలము ప్రజల పక్షముగా పోరాడే నాయకుడు, అంత గొప్ప నాయకుడు ఈ భూమి మీద ఇప్పటి వరకు నేను ఎవరిని చూడలేదు. ఎందుకంటే అంటే అంతకంటే ముందు ఉన్నవాళ్ళు చాలామంది ఉండొచ్చు, మనము చూస్తున్న ఈ పీరియడ్లో మాత్రము అలాంటి గొప్ప నాయకుడు ఇంకెవ్వరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి గొప్ప దైవ నాయకుణ్ణి దేవుడు మన రాష్ట్రానికి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే వారి మంత్రివర్గంలో మరి చక్కని అధికారమును కలిగి మన యొక్క వేల్పూర్ ముద్దు బిడ్డ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, మరి మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా వారు కూడా ఎంతో గొప్ప కార్యాలను చేస్తున్నారు. వారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో ముఖ్యముగా ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా మరి ఎంతో చక్కగా మనం జరిపించుకోవడానికి, మరి ఈ కార్యక్రమానికి దగ్గరగా ఉండి మరి ఈ కార్యక్రమం కొరకు కృషి చేసినటువంటి ఎంఓర్ఓలకు, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క సమయం క్రీస్తు జన్మదిన వేడుక. అందరూ అనుకున్నట్టుగా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు, దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ వరల్డ్. ఈ ప్రపంచమంతట్లో కూడా యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఒక సమస్య. మరి యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అనేది చాలామంది తెలుసుకున్న వారు ఉన్నారు, తెలుసుకొని వారు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నట్టుగా నేడు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు
అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకమును రక్షించడానికి ఒక రక్షకుడు, ఆ రక్షకుడుగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడండి. మరి ఆయన రక్షించేది ఎవరిని ఎందుకు అన్నప్పుడు ఈ లోకంలో ఒక గొప్ప మరి మనకు కొన్ని సూక్తులను మరి ఇచ్చారు. సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, అంటే ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా విడుదల పొందడానికి రక్తము అనేది కావాలి. అది కేవలం పరిశుద్ధుడైన వాని రక్తము మాత్రం కావాలి. అలా రక్తము చిందించబడ్డప్పుడు మాత్రమే దాని వలన పాపము నుండి విడుదల కలుగుతుంది అనేది ఈ లోకంలో అందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. మరి అలాంటి దానిని నుండి మనల్ని విడిపించాలి అంటే ఈ లోకంలో రక్షకుడు పుట్టాలి. అలాగా రక్షకుడుగా ఈ లోకానికి ఆ దేవుడు క్రీస్తుగా వచ్చాడు. మరణ శాసనము ఎక్కడ ఉంటుందో ఆ మరణ శాసనము రాసిన వాడి రక్తము చిందింపబడినప్పుడే ఆ ఇక్కడ విడుదల కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. కనుక మరి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకములో ఉన్న మానవులను రక్షించి ఆయన యొక్క నివసించే పరలోకాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడండి. మరి ఆయన యొక్క పుట్టుకను గురించి మనము అందరం కూడా సంతోషిస్తున్నాం. మరి ఇంతకీ యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడంటారు? ప్రతి ఒక్కరు కూడా పేదలకు చక్కటి వస్త్రాలను అనుగ్రహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పండుగలు జరుపుకున్నటకు అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి వందనాలు. ఈ సమయంలో నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, నేను సిద్ధపడలేదు, అకస్మాత్తుగా చెప్పారు. ఈ సమయంలో క్రీస్తు జన్మాన్ని గురించి క్లుప్తంగా ఒక 10 నిమిషాలు చెప్తాను నేను. చూడండి, దేవుని వాక్యాల్లో చిగురు అనే అంశాన్ని గురించి క్లుప్తంగా మీకు చెప్పాలని తలస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 23:5-6 వచనాల్లో దావీదునకు వేరు చిగురు పుట్టును అని రాస్తున్నది. అట్లే జకర్యా 3:8 సేవకుడైన చిగురు అని రాస్తున్నది. జకర్యా 6:12 దేవుని యొక్క వాక్యాల్లో చిగురు అను మనిషి కుమారుడు అని రాస్తున్నది. అట్లా యెషయా గ్రంథం 4:2 చిగురు చూడండి, యెహోవా చిగురు మహిమ భూషణము అని చెప్పి రాస్తున్నది. చూడండి పిల్లరా, 4 స్థలాల్లో ఈ చిగురు అనే మాటను బట్టి మనం పరిశీలిస్తే దావీదు వేరు చిగురుగా అని లోకానికి వస్తాడని, అనగా రారాజుగా రాబోతున్నాడని, రెండవది సేవకుడైన చిగురుగా దీనుడుగా రాబోతున్నాడని, మూడవది మనిషిగా కుమారునిగా రాబోతున్నాడని, నాలుగవది మహాదేవునిగా రాబోతున్నాడని దేవుని యొక్క వాక్యాల్లో రాస్తున్నది. 24 పెద్దలు 24 కోట్ల దూతలు నిత్యము దేవుని స్తుతిస్తున్నాయి. అయితే దేవుని చుట్టూ 4 జీవులు ఉన్నాయి. 1 సింహం వంటి జీవి, 2 దూడ వంటి జీవి, 3 మనిషి ముఖం వంటి జీవి, 4 ఎగురుచున్న పక్షి వంటి జీవి. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా. Thank you.
ఈ కార్యక్రమంలో మనందరితోటి క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకులు, నిరంతరం ఈ బాలకొండ నియోజకవర్గానికి ఎన్నో కోట్ల రూపాయలు అందిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే వేదిక మున్న పిఎస్ చైర్మన్ రమేష్ అన్న గారికి, జడ్పిడిసి మేడం విమల హనుమంతరావు గారికి, ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నాయక, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మనందరికీ ఎన్నో సందేశాలు ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు కూడా మంచి, బలహీన వర్గాలకు, పేదవారికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తాడు. దానిలో భాగంగానే ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాలలో మంచి మంచి నాయకులు, క్రిస్టియన్స్ నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల అభ్యున్నత కోసం ఈరోజు ఎక్కడ లేని విధంగా, దేశంలోనే ఎక్కడ లేని, ప్రపంచంలో లేని విధంగా పేదలందరికీ కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకునేటప్పుడు వారికి కూడా ఏ రకంగా అయితే ఉన్నవారు ఏదైనా బట్టలు వేసుకుంటారో పేదవారికి కూడా బట్టలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ అందరు కూడా ముఖ్యమంత్రి గారు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానికి మీరు అందరు కూడా ముఖ్యమంత్రికి మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే మొన్ననే మనం చూసినట్లయితే మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చర్చలకు ఎక్కడ కూడా ఏనాడు కూడా డబ్బులు రాలేవు. అన్నగారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండటం వల్ల ఈ నియోజకవర్గంలోంటి ప్రతి చర్చకు కూడా, దాదాపు అన్ని చర్చలకు కూడా కంపౌండ్ వాళ్ళు అందించడం జరిగింది. దానికి మీ అందరి తరఫున అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా పండుగ రోజు మంచి భోజనాలు మా క్రిస్టియన్ సోదరులు తింటారో తిన్నారనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ఏదైతే ముస్లింలకైతే భోజనం ఏర్పడిస్తే అట్లాంటి భోజనం కూడా ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే నా పేద క్రిస్టియన్స్ అందరూ తినాలనే ఉద్దేశం పెట్టడం జరిగింది. దానికి కూడా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా ఇట్లా మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు ముఖ్యమంత్రి గారికి, ఎంపీ కవిత గారికి, మనందరి అభిమాన నాయకులు ప్రశాంత్ రెడ్డి గారికి, ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మీ అందరి పాస్టర్ల ప్రార్థనలు, మీ యొక్క ఆశీస్సులన్నీ కూడా ఉండాలని, రాబోయే కాలంలో కూడా ఈ క్రిస్టియన్ సమాజానికి మంచి చేయాలని మీరందరూ ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు హాజరైనటువంటి, అట్లాగే 4 మండలాల ప్రజాప్రతినిధులకు, 4 మండలాల తహసీల్దారులకు, అధికారులకు, వేల్పూరు, భీమ్గలు, మోర్తాడు, ఏరిగట్ల, మొట్టమొదటిగా మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. చాలామంది పాస్టర్ వాళ్ళు చెప్పినట్టు మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ద క్రిస్టియన్ సోదర సోదరీమణులు కూడా వారి పండుగను బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇంత క్రిస్టియన్ సమాజంలో అత్యధికులు పేదలే ఉంటారు. కాబట్టి క్రిస్మస్ పండుగ రోజు ఆ పేదవారికి ప్రభుత్వం తరఫున తోచిన అంత
కొత్త బట్టలు అందియాలి, ఒక సోదరుడిగా ఒక అన్నగా అని చెప్పి వారు మనందరికి కూడా వస్త్రాలు పంపించడమే కాకుండా క్రిస్మస్ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపాలి. క్రిస్మస్ సమాజంలో కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ఈ సమాజాన్ని కూడా తప్పకుండా తెలంగాణ సమాజం గౌరవించబడాలి, గౌరవిస్తుంది, ప్రభుత్వం దానికి పూర్తిగా కట్టుబడి ఉంటుంది అని మీ అందరికీ నమ్మకం కలిగేందుకు ఈరోజు మరి క్రిస్మస్ వేడుకలను అధికారికంగా జరపడానికి వారు ముందుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ పక్షాన నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకని ఒక వేడుకని 4-5 మండలాల తహసీల్దారులు దగ్గరుండి పర్యవేక్షించి 15 రోజుల నుంచి క్రిస్టియన్ మత పెద్దలతో మాట్లాడి, పాస్టర్లతో మాట్లాడి, మీ అంగీకారంతో మీరు ఎట్లాంటి అట్లా చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం వారిని పురమాయించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే తెలంగాణ మనందరం పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఈ తెలంగాణలో ప్రతి వర్గానికి చెందిన వ్యక్తి, ప్రతి కులానికి చెందిన వ్యక్తి, ప్రతి మతానికి చెందిన వ్యక్తి ఆత్మస్థైర్యంతో తలెత్తుకుని బతకాలి, కానీ ఎవ్వరు కూడా అభర్తాభావంతో ఉండకూడదు అని చెప్పే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి అన్ని పండుగలను కూడా అధికారికంగా జరుపుతూ ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి ఒక తండ్రిలాగా ఉండాలి, కానీ ఒక దిక్కు పక్షపాతం ఉండొద్దు అన్న ఉద్దేశంతో వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఇది చాలా గొప్ప నిర్ణయం. ఇవాళ దేశం మొత్తం కేసీఆర్ గారు అమలు పరుస్తున్న ఈ విధానాలను, కేసీఆర్ గారు అమలు పరుస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలను, కేసీఆర్ గారు అమలు పరుస్తున్న ఏదైతే మానవీయ కోణంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చూపు ఎప్పుడు పేదవాడి వైపే ఉంటుంది. పేదవాడికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్ల వాళ్ళని పైకి తీసుకురావాలి, ప్రతి చర్య ఆయన చేసేది కూడా మానవత దృక్పథంతో చేసిన చర్యలే ఉంటాయి, తప్పిస్తే వేరే కాదు అని చెప్పి మనకి 3.5 సంవత్సరాల కాలంలో అర్థమవుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. పెద్దలు చెప్పి ఒక మాట నాకు నచ్చిన మాట, క్రీస్తు ప్రభు పుట్టుక ఎందుకు అని వారు దానికి సమాధానం చెప్పింది. క్రీస్తు ప్రభు పుట్టుక తన రక్తాన్ని చిందించైనా సరే లోకాన్ని రక్షించాలి అన్న కారణంతో క్రీస్తు ప్రభు పుట్టుక జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిజం కూడా నేను కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నా. ఆయన మొత్తం ఆయన జీవన గమనం లోకరక్షణకు పేదలకు సహాయ చేయడంలోనే జరిగింది. నేను కూడా కొద్ది పుస్తకాలు చదివాను కాబట్టి డెఫినెట్గా ఆ క్రీస్తు ప్రభు ఆశీర్వాదంతో దయతో మనందరం కూడా చల్లగా ఉండాలని, మన పిల్లలు మన కుటుంబాలు మనందరం కూడా ప్రేమతో ఒకరినొకరం బతకాలని చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభువును వేడుకుంటా ఉన్నా. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో మంచిగా చల్లగా బతకాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని వీలైనన్ని రోజులు వారు పరిపాలన సాగించాలి, ఇదే రకమైన మానవీయ కోణంలో పేదలను ఆదుకునే దిశగా వారి పరిపాలన సాగాలి అని చెప్పి ఆ క్రీస్తు ప్రభువుని మనందరం వేడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, అట్లాగే ఇంతకుముందు చర్చల గురించి ప్రస్తావన వచ్చింది, తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు అవకాశం వస్తే తప్పకుండా ఇంకా మరిన్ని చర్చలకు కూడా సహాయపడటానికి ప్రభుత్వం ముందు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న ప్రాణం చేసుకున్న తర్వాత తదనంతరం ఈ కార్యక్రమాన్ని మన మధ్యలో సృష్టికర్తమైన మాత్రం దేని పరిశుద్ధ నామమున స్థుతి కలుగును గాక. మా మండల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ద్వారాగా ఈ యొక్క సెమి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుట కొరకై ఈ స్థలానికి తీసుకొని వచ్చి చక్కటి శుభాకాంక్షలు తెలియజేశారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని, వారి కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని, వారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నాను. వారి తరఫున చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభాతండ్రికి స్తోత్రమైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాం. ప్రభాతండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామం ఆశీర్వదిస్తున్నాం. ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా తోడుండి మీరే శుభాలు అందరికీ పంచుతుండగా వారందరినీ ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామమున నేను కూడా ఆశీర్వదిస్తున్నా. యేసునామను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. పశువుల పాకలో చెప్పబడు మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ సమయంలో ముందుకు వెళ్దాం. మండలి కూడా వచ్చి పూల మాలతో సత్కరిస్తూ ఉంటారు. క్రిస్మస్ ఆనందం, ఆ
కేసీఆర్ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై రాష్ట్రం మొత్తం తెలంగాణ వైపు ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ వైపు ఉండాలి, కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో సోదరిమణి లక్ష్మి గారు ఎక్స్ ఎంపీటీసీ, అట్లనే శాస్త్రి గారు ఎస్సీ నాయకులు, అట్లే మురళి గారు వార్డ్ మెంబర్ గారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీఆర్ గారి పాలనలో ప్రతి చూపు పేదల వైపు, మానవీయ కోణంలో పేదవాడికి అన్నం పెట్టే విధంగా, పేదవాడిని తలెత్తుకొని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఏదైతే పాలన జరుగుతున్నదో దానికి ఆకర్షితులై ఇవాళ కేసీఆర్ గారికి అండగా ఉంటామని, నాకు అండగా ఉంటామని, కవితమ్మ గారికి అండగా ఉంటామని వారు ముందుకు రావడం జరిగింది. వారి దాదాపు 50 మంది అనుచరులతో మరి వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పార్టీలోకి సాదర స్వాగతం చెప్తా ఉన్నాను. వారు ఏ నమ్మకం పెట్టుకొని అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరినరో, నాకు అండగా ఉన్నారో, వారి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా వారికి, వారి అనుచరులకు, వారి గ్రామానికి ఎల్లవేళలా నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై తెలంగాణ.